సిటీలో రోడ్లు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాయని అనుకుంటున్న టైంలో మళ్లీ పాత స్థితికే వచ్చేస్తున్నాయి. పైప్ లైన్ల కోసం చాలా ప్రాంతాల్లో రోడ్లు తవ్వుతున్నారు అధికారులు. అవసరం కోసం తవ్వడం తప్పు కాదని మళ్లీ రోడ్లు బాగు చేయడం లేదంటున్నారు జనం. దీంతో వెహికల్స్ పాడవడంతో పాటు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు. సిటీ రోడ్లు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. నిన్న మొన్నటి వరకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేశారు అధికారులు. రోడ్లు రిపేర్ అయ్యాయని అనుకున్నారో లేదో మళ్లీ తవ్వకాలు మొదలయ్యాయి. మంచినీరు డ్రైనేజ్ల కోసం సిటీలో రోడ్ల తవ్వకాలు మొదలుపెట్టారు. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, బాలానగర్, జీడిమెట్ల ఇలా చాలా ఏరియాల్లో రోడ్లను తవ్వుతున్నారు. రోడ్డు బాగోలేక వాహనాలు స్లోగా వెళ్తూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లను అవసరం కోసం తవ్వడం తప్పు కాదని వాటిని మళ్లీ బాగు చేయడం లేదంటున్నారు జనం. కనీసం తవ్విన మట్టిని కూడా తీసుకువెళ్లడం లేదంటున్నారు. సో జనరల్గా సిటీలో చూసుకుంటే చాలా రోడ్లు బాగానే ఉంటున్నాయి, కానీ దాన్ని మళ్ళా తవ్వేసి మళ్ళీ దాన్ని బాగు చేయకపోవడం అనేది చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది బైకర్స్కి కానీ ఎవరికైనా. దీనివల్ల యాక్సిడెంట్స్ కూడా అవ్వచ్చు, దేనికంటే బ్యాలెన్స్ తప్పుతుంది బైక్, ఇంకా ఓల్డ్ పర్సన్స్కి అయితే ఇంకా ట్రబుల్ క్రియేట్ చేస్తుంది రోడ్ అనేది. సో ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకొని తొందరగా బాగు చేస్తే మంచిది అని నా అభిప్రాయం. దెబ్బతిన్న రోడ్లపై వెళ్లాలంటే కష్టంగా ఉందంటున్నారు జనం. గుంతలు పడిన రోడ్లపై వెహికల్స్ నడుపుతుంటే బ్యాక్ పెయిన్ వస్తోందంటున్నారు. రోడ్లు తవ్వి అలాగే వదిలేయకుండా త్వరగా రిపేర్ చేయాలని కోరుతున్నారు జనం. మంచినీటి పైపుల కోసం తవ్వి వదిలేయడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయంటున్నారు నగరవాసులు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తవ్వి వదిలేసిన రోడ్లను బాగు చేయాలని కోరుతున్నారు.